నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే రుద్రాయ. కార్తీక పురాణము 25వ అధ్యాయము. అంబరీషుని జలపారణ, దూర్వాసుని కోపము. మనం 24వ అధ్యాయంలో అంబరీషుడు ద్వాదశి పారణ చేయటం గురించి ఆలోచిస్తున్న విషయం తెలుసుకున్నాం. వేదశాస్త్ర పారంగుతులైన బ్రాహ్మణులు మరలా రాజుతో ఇట్లన్నారు, మహారాజా, నీకు రెండు వైపుల నుండి ఉరిత్రాలు తగులుకొన్నది. అతిథికి పెట్టకుండా తినమన్నచో పాపము, తినవద్దన్నచో శ్రీహరి భక్తికి లోపము కలిగించిన పాపము. మేము కూడా ఏ నిర్ణయమునూ చేయలేకపోచున్నాము. నీవు బుద్ధిమంతుడవు కనుక నీవే నిర్ణయించుకొనుము. ఆ మాటలు విని అంబరీషుడు, హరిభక్తిని విడిచుట కంటే విప్రశాపమే మంచిది కదా. నేనిప్పుడు కేవలం జలము త్రాగి ద్వాదశి పారణ చేస్తాను. అట్లు చేసినచో పారణ చేయనట్లు కాదు, చేసినట్లు కాదు, బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు. ఈ మాత్రపు జలపారణకు మునీంద్రుడు కోపించడు, ద్వాదశిని అతిక్రమించిన దోషమూ రాదు అనుచు జలముతో పారణ చేశను. అంతలోనే మహాక్రోధనుడైన దూర్వాసుడు వచ్చి రాజును చూపులతో కాల్చుచున్నవాని వలె చూచి కర్ణ కఠోరముగా ఇట్లనెను, అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశి పారణ చేశావు. అతిథిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినవాడు మలభక్షకుడగును. అతిథి కోసము వండిన దానిని భుజించినవాడు పాపములను మూటగొట్టుకొను. వండినది కానీ వండనిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ ఏదైనా కానీ తినటకు యోగ్యమైనదెల్లా అన్నమే ఎగును. నీవు అతిథినైన నన్ను విడిచి జలపారణ చేసినావు. ఇంత బ్రాహ్మణావమానము చేసిన నీవేమి విష్ణుభక్తుడవు? బ్రాహ్మణులకును శ్రీహరికిని అపచారము చేసిన నీకంటే అధర్మపరుడు ఉండడు. గర్వముతో నన్నిప్పుడు అవమానించుటచే నీ పురోహితుని కూడా అవమానించినట్లే. ధర్మాత్ముడని పేరు పెట్టుకుని అధర్మము ఆచరించుచున్నావు. నీవు నిజముగా ధర్మనాశకుడవు అనుచున్న దూర్వాసుని పాదములు పట్టుకుని రాజు, మునిపుంగవా, నేను నిజముగా పాపాత్ముడనే, నన్ను రక్షింపుము. ధర్మము తెలియక పాపమనడి పంకములో కూరుకుని పోవుచున్న నన్ను కాపాడము. శరణు వేడుచున్నాను, నన్ను క్షమించు, కాపాడు. నేను పాపములు చేయు క్షత్రియుడను, నీవు శాంతి స్వరూపుడైన సద్బ్రాహ్మణుడవు. బ్రాహ్మణులు సహనము కలవారు, దయావంతులు, మా వంటి పాపాత్మలను ఉద్ధరించుటకు సమర్థులు అని ప్రార్థించుచున్న అంబరీషుని కోపముతో ఎడమకాలితో తన్ని శాపమిచ్చుటకు సిద్ధపడుచు, దుర్మార్గుడా, నేను శాంతి దయ అను మాటలే ఎరుగను, క్షమించుట అసలే ఎరుగను. పరమ క్రోధము గల దూర్వాసుడని తెలుసుకొనుము. ఇతర మునీంద్రులకు కోపము వచ్చినను ప్రార్థించినచు శాంతించెదరు. నేనటువంటి వాడిని కాను. నా కోపముకు గురైన వాడు నా శాపమును అనుభవించాల్సినదే. అందుచేత నీవు మత్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతమైన ముఖము గలవాడు, క్రూరత్వము గల బ్రాహ్మణుడు, జ్ఞానశూన్యుడైన క్షత్రియుడు, రాజ్యాధికారము లేని క్షత్రియుడు, పాషండ మార్గకర్తనుడు అయిన దురాచారుడు, బ్రాహ్మణుడై పుట్టి బ్రహ్మహత్య చేయువాడు, ఇట్లు 10 జన్మములు ఎత్తుదువుగాక. నీ గర్వము వానితో తీరును, ఇదే కాక నీకింకొక శాపమిచ్చుచున్నాను అనుచు నోరు తెరిచిన దూర్వాసునికి వాగ్బంధమైపోయాను. భక్తరక్షణశీలుడైన శ్రీహరి అంబరీషునిలో ప్రవేశించి దూర్వాసుని శాపమును తాను స్వీకరించెను. అందుకే ఆ శ్రీహరికి దశావతారములు. మరలా శపింపబోయిన దూర్వాసుని శిక్షింపదలిచి తన చేతి సుదర్శన చక్రమును వదిలెను. అది కోటి సూర్యుల కాంతితో మంటలు కురిపించుచూ నోరు తెరుచుకుని మీద పడుచుండగా దూర్వాసుడు భయపడి స్వప్రాణ రక్షణకై పరుగులెత్తెను. సుదర్శన చక్రము మంటలు వెలార్చుచూ వెంటబడెను. అతడు భూమండలమంతయూ తిరిగెను. ఇంద్రాది దిక్పాలకుల వద్దకు వెళ్ళాడు. వశిష్ఠాది మునీశ్వరులను ఆశ్రయించెను. శివుని దగ్గరకు కూడా వెళ్ళాడు. బ్రహ్మ దగ్గరకు పరిగెత్తాడు. ఎవ్వరును విష్ణు చక్రము బారి నుండి రక్షింపలేమని చెప్పేశారు. ఇట్లు ఆ దూర్వాసుడు తన కోపముచే హరిభక్తుణ్ణి అవమానించి ప్రాణము మీదికి తెచ్చుకున్నాడు. ఇది 25వ అధ్యాయము సంపూర్ణం. ఈ అధ్యాయాన్ని వినగానే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిగిలిన అధ్యాయాల్లో ఏదైనా మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్లో చూడండి. ఇప్పటి వరకు అయిన అన్ని అధ్యాయాలని మీరు వినవచ్చు, పురాణ శ్రవణం చేయవచ్చు. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.